హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నేను మీ పాస్టర్ సిఎన్ రావు పాల్, రైజ్ అండ్ షైన్ మినిస్ట్రీస్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుని మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. 365 అనుదిన ధ్యానములు అనే ఒక శీర్షికలో మనం ఈ దినము ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానము చేత బలపరచబడుతున్నాం. దేవుడు మనందరితో సెలవిస్తున్నాడు, భయపడకుడి, దిగులు పడకుడి, కలవరపడకుడి అని. 600కు పైగా ఫోబియాస్, అంటే భయాలు ఉన్నాయని చరిత్ర చెప్తుంది. అలాగే ఇంటర్నెట్లో ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే 600కు పై చీలుకు భయాలు మనుషులను పట్టి పీడిస్తున్నాయి అని మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమి చేయని దానికి భయపడుతున్నారు. చిన్న నల్లికి భయపడతారు, పిల్లికి భయపడతారు. అలాగే ఈ మధ్య కొంతమంది తుమ్మితే భయపడుతున్నారు. అమ్మో తుమ్మితన్నారా అని చెప్పేసి ఇంకో రకం కూడా తుమ్మితే భయపడుతున్నారు. తుమ్మితే కరోనానా అని భయపడుతున్నారు. దగ్గితే భయము, తుమ్మితే దయము, జలుబు చేస్తే భయము, జ్వరం వస్తే భయం. హల్లెలూయా. అనేకమైన భయములు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. ఈ సమయంలో ప్రభువు తన పరిశుద్ధ గ్రంథములో తెలియజేస్తున్నాడు 365 సార్లు, భయపడకుడి, ఫియర్ నాట్, టేక్ కరేజ్ అని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. ఈ దినము ప్రభు మనందరితో ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానము చేత మనందరితో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. యెషయా గ్రంథము 7వ అధ్యాయం, ఐజయా 7:14. ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టును. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే కన్యక ఏమవుతుందట, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టును. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడని అర్థము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ యొక్క యెషయా భక్తుడు యేసు ప్రభు పుట్టక మునుపు 700 సంవత్సరాల క్రితమే ప్రవచిస్తూ ఉన్నాడు. ప్రవచించి ఏం చెప్తున్నాడు అంటే ఒక సూచన చెప్తున్నాడు. ఏమని, కన్యక గర్భవతి అవుతుంది. కన్యక గర్భవతి అయ్యి ఒక కుమారుని కంటుంది, అదే ఒక సూచన. ఆయనే ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీనికంటే ముందు ఏ సందర్భంలో అంటున్నాడో ఇక్కడ 10వ వచనం నుంచి మనం చూస్తే చాలా చక్కగా అర్థమవుతుంది. నేను చదువుతున్నాను చూడండి, 7:10 యెషయా గ్రంథం. యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగు సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన సూచన సైన్ అడుగుమంటున్నాడు. అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే, ఆహాజు నేను అడగను, యెహోవాను శోధింపను అని చెప్పగా అతడు ఇలాగు సెలవిచ్చెను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసికించుట చాలదనుకొని నా దేవుని కూడా విసికింతురా. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపించును, ఆలకించుడు, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టును. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే దేవుని సూచన అడగను రే అని చెప్పేసి అంటే ఆహాజ్ అంటున్నాడు, నేను అడగను, నేను ప్రభువును శోధింపను అని చెప్పేసి చెప్తున్నాడు. ఇక్కడ దావీదు వంశస్థులారా మనుషులను విసిగించట చాలదని, దేవుని కూడా విసిగిస్తారా అని చెప్పేసి అంటున్నాడు. మరి దేవుడు ఏమంటున్నాడు, దేవుడు విసిగిస్తే విసుకుతా అంటున్నాడా, లేకపోతే సూచన అడగమంటున్నాడా లేదా? సూచనలు ప్రభువు అడగమని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇది యెషయా భక్తుడు చెప్పిన కాలం. దీనికంటే ముందు కాలంలో కూడా సూచనలు అడిగినారు అనేక మంది, అడిగి పొందుకున్నారు. ఆ సూచనల ప్రకారం వారు గొప్పగా దీవింపబడ్డారు. వారు సరైన నిర్ణయం తీసుకుని మనకు ముందుకు వెళ్ళినట్టుగా చూడవచ్చు. ఈ కాలంలో అందరూ, హల్లెలూయా, కన్ఫ్యూజన్ లేని వారు ఎవరు లేరు. రెండు నిర్ణయాలు, ఇది చేయాలా, ఇటు వెళ్ళాలా, అది చేయాలా, ఇది చేయాలా, ఇది మాట్లాడాలా, అది మాట్లాడాలా. అనేకమైనటువంటి కన్ఫ్యూజన్లు, ఎడ్యుకేషన్లో కన్ఫ్యూజన్లు, మ్యారేజ్లో కన్ఫ్యూజన్, లైఫ్ పార్ట్నర్ సెలెక్షన్లో కన్ఫ్యూజన్లు, పిల్లలు కనడంలో కన్ఫ్యూజన్లు, జీవిత భాగస్వామి విషయంలో కన్ఫ్యూజను, అలాగే ఉద్యోగ విషయంలో కన్ఫ్యూజను, ఎటన్నా వెళ్ళాలన్న కన్ఫ్యూజన్, ప్రతిదానికి రెండు మనస్సుల మధ్యన సతమతం అవుతున్నారు.
పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ టూ థింగ్స్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి సమయంలో దేవుడు అంటున్నాడు, సూచన అడగండి అంటున్నాడు. ఆయనే మనకు ఒక సూచన చూపిస్తాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి సూచన మనం అడగాలంట. అడిగి ఆ సూచన మనము పొందుకోవాలని ప్రభువు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రజలారా, సూచనల గురించి చెప్తాను. మీరు కూడా సూచనలు అడగాలి. ఎవరిని అడగాలి? ప్రభువుని అడగాలి. ఏకాగ్రతతో అడగాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. పాత నిబంధన కాలంలో చూస్తే మోషే కాలంలో ఊరీము తూమీము ఉండేది. ఊరీము తూమీము, నేను ఒక ప్రసంగం చేశాను యూట్యూబ్లో, ఫేస్బుక్లో చూడండి. ఊరీము తూమీమును గురించినటువంటి వివరాలను నేను ఇచ్చినాను. ఆ యొక్క వీడియో చూస్తే మీకు ఊరీము తూమీము అంటే ఏంటో తెలుస్తుందంటే, ప్రజలకు కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు ఆ యొక్క ఊరిము తూమీము ద్వారా దేవుని యొక్క నిర్ణయాన్ని వారు తెలుసుకునేవారు. దేవుని డైరెక్షన్ కోసం ఆ యొక్క ఊరిము తూమీమును ధరించుకున్నటువంటి ఆ యొక్క యాజకుల దగ్గరికి వచ్చి వారు తెలుసుకునేవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి సమయంలో ఆ యొక్క ఊరిము తూమీము ద్వారా ప్రభు మాట్లాడి వారి కన్ఫ్యూజన్లు తొలగించేవాడు. ఆ యొక్క కన్ఫ్యూజన్లన్నీ కూడా తొలగించేవాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మంచిది, ఈ సమయంలో మనము ఎలాంటి కన్ఫ్యూజన్కు గురి కాకుండా ఉండాలని మనం కూడా దేవుని యొక్క సూచన అడగాలని ప్రభు సెలవిస్తున్నాడు. గిద్యోను సూచన అడిగినాడు, పరాక్రమం గల బలాఢ్యుడా అని చెప్పేసి. ఆ యొక్క గానుగ చాటుకు గోధుమలను దుల కొడుతూ ఉంటే సూచన అడుగుతాడు, నేనేంటి ప్రభువా, నేను పరాక్రమవంతుడినేంటి, నాకు సూచన చూపించు అని చెప్పేసి అడుగుతాడు. దేవుడు సూచన చూపిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. సంసోని తల్లిదండ్రులు సూచన అడుగుతారు, ఆ సూచన చూపిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఊరీము తూమీము ద్వారా సూచనలు. దావీదు కూడా యుద్ధానికి వెళ్ళాలా వద్దా, నాకు విజయం ఇస్తావా ఇవ్వవా, ఈ పని చెయ్యాలా వద్దా అని చెప్పేసి సూచనలు అడిగేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హిజ్కియా కూడా, ఆయన కూడా సూచనలు అడిగినాడు. సూచనలు అడిగి అప్పుడు ఆ సూచన ప్రకారం ఆయన ముందుకు సాగిపోయినట్టుగా మనం చూడవచ్చు. అందుకనే ఇక్కడ యెషయా కూడా చెప్తున్నాడు, సూచన అడగండి అని. అడగాలా వద్దా? మనం అడగాలి. అందుకనే నా గొర్రెలు నా స్వరము వినును. అందుకనే ఇంకో మాట అంటాడు, మత్తయి సువార్త 7:7 అడుగుడి ఇవ్వబడును, వెతుకుడి దొరుకుడు, తట్టుడి తీయబడును అని చెప్పేసి అంటే, అడుగు ప్రతి వాడు పొందుకుంటాడు. నువ్వు అడగాలి. నీ భవిష్యత్తును గురించి, నీ విజన్ గురించి, నీ మిషన్ గురించి, నీ యొక్క ప్రణాళికను గురించి, నీ జీవిత భాగస్వామిని గురించి, నీ ఉద్యోగమును గురించి, నువ్వు వెలుచిన పనిని గురించి ప్రభువును సూచన అడగాలి. అడిగి తెలుసుకొని ముందుకు సాగిపోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనం ఏమాత్రం కన్ఫ్యూజన్కు గురి కాకూడదు. కన్ఫ్యూజన్కు గురి అయ్యేవాడు ఏమీ చేయలేడు. ఏమి కన్ఫ్యూజన్ చేశాడు? ఇది చేయాలా, అది చేయాలా, అది చేయాలా, ఇది చేయాలా, ఇదే అయిపోతుంటుంది వానికి. వాని జీవితం అంతా కన్ఫ్యూజనే ఉంటుంది. ఇంకా వాడు ఏమీ చేయలేడు. కాబట్టి మనం కన్ఫ్యూజన్ లేకుండా ప్రభువును సూచన అడగాలని ఆ ప్రభు యొక్క వాక్యము సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. మంచిది, ఈ యొక్క సమయంలో యెషయా గ్రంథము రండి. యెషయా 45 11వ వచనం. ఈ సూచనల గురించినటువంటి ఒక చక్కని వివరణ ఉన్నది. 11వ వచనం, యెషయా గ్రంథం 45:11. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునకు సృష్టికర్తయైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రాగల వాటిని గూర్చి నన్ను అడుగుదురా? నా కుమారులను గూర్చి, నా హస్త కార్యములను గూర్చి నాకే ఆజ్ఞాపింతురా అని చెప్పేసి అంటారు. ఇక్కడ ఫుట్నోట్లో 2:1:2 అని ఉన్నది. ఇక్కడ మీరు చూడండి, రాగల వాటిని గురించి నన్ను అడుగుదురు అంటే ఇక్కడ ఫుట్నోట్లో అడుగుడి అని ఉంది. ఎస్, అడగాలి మనం. ఇక్కడ 2వది, నా కుమారులను గురించి, నా హస్తకార్యములను గురించి నాకే ఆజ్ఞాపింతురా అంటే ఆజ్ఞాపించుడు. వీ హ్యావ్ టు కమాండ్, లార్డ్ నాకు కావాలి, నాకు తెలియజెప్పాలి అంతే. నువ్వు నన్ను పిలిచినావా సేవకు లేదా నాకు చెప్పాలి అంతే. నాకు సూచన దయచేయి. నేను కూడా అదే అడిగినానండి. దేవుడు నాకు సేవకు పిలుపునిచ్చినాడు, సేవకు పిలుపునిచ్చినాడు. 2016 సంవత్సరము March 26 నాడు దేవుడు నాకు వాగ్దానం ఇచ్చినాడు. వాగ్దానం ఇచ్చి, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు లేచి పని పూనుకొను అని చెప్పి ప్రకారం నాతో మాట్లాడినప్పుడు, అవును ప్రభువా, థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పేసి అన్నాను. ఇది ఈ వాగ్దానము నీవే ఇచ్చినట్లయితే నేను నీ సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ నాకు ఒక సూచన కావాలి. ఈ యొక్క దీని గురించి తెలియని వ్యక్తి నన్ను సేవ చేయమని చెప్పి చెప్పాలి ప్రభువా అన్నప్పుడు, ఒక గంటలోనే దేవుడు నాకు కన్ఫర్మేషన్ ఇచ్చినాడు. గంటలోని ఇచ్చిన తర్వాత అప్పుడు నేను దేవుని వాక్యానికి, దేవుని మాటకు లోబడి నేను సేవకు వచ్చినాను. దేవుని సేవ విషయంలో ఖచ్చితంగా దేవుని పిలుపు ఉండాలి,
లేకపోతే సూచన అడిగి పిలుపు పొందుకొని ఆయన సేవ చేయాలి. పిలుపు లేకుండా పోతే నువ్వు ఫెయిల్ అయిపోతావు, ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉండడు. నేను ఎవరు పిలిచినారో వచ్చినావు అని చెప్పేసి అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అందుకే రాగల వాటిని గురించి మనం అడగాలట. హస్త కార్యములను గురించి, మీ యొక్క కుమారులను గురించి నాకు ఆజ్ఞాపించుడి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆజ్ఞాపించాలని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. అలాగే చూడండి, 21వ వచనం ఇక్కడే, 45:21, మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధికి తెలియజేయుడి. ప్రమాణ వాక్యములు అని అంటే వాగ్దానములు. నీవు కనిపెట్టుకొని దేవుని మందిరంలోకి సంవత్సరానికి ఒక్కసారో, ఆదివారం అనుకో, నెలకు ఒక్కసారి వాగ్దానాలు ఇస్తూ ఉంటారు అందరూ. ఆ యొక్క వాగ్దానాలన్నింటినీ కూడా నువ్వు కనిపెట్టుకొని ఆ వాటిని తీసుకొని రావాలి. నా సన్నిధిని తెలియజేయండి, ప్రభువా పలానా రోజున నాకు ఈ వాగ్దానం ఇచ్చినావు ప్రభా, ఈ వాగ్దానము నీ చిత్త ప్రకారం నెరవేర్చండి అని చెప్పేసి ఆయనకు జ్ఞాపకం చేయాలట. ఇంకా చూడండి, జనులు కూడుకొని ఆలోచన చేసి కొందరు గాక, పూర్వకాలం మొదలుకొని ఆ కార్యమును తెలియజేసిన వాడు ఎవడు? చాలా కాలం క్రిందట దాన్ని ప్రకటించిన వాడు ఎవడు? యెహోవా నగు నేనే గదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడనగు, దేవుడను రక్షించువాడను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. హల్లెలూయా. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. ఇది అండి దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని యొక్క మాటను తెలియజేస్తున్నాడు. ఇంకా చూడండి, 23వ వచనం, నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు, ప్రతి నాలుకయు నా తోడాన్ని ప్రమాణము చేయుననియు, నేను నా పేరిట ప్రమాణం చేసి ఉన్నాను. నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. ఆ నీతి గల దేవుని నోటి మాట నీ దగ్గరకు వచ్చింది వాగ్దాన రూపకంగా. ఆ వాగ్దానాన్ని నువ్వు నమ్మాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి దేవుని మాటను నమ్మాలండి. వీళ్ళు వాళ్ళు చెప్పి లోక వార్తలు కాదు. లోక వార్తలు వింటే నువ్వు భయపడిపోతావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. 43:7 చూడండి, 43:7, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేనే వారిని కలగజేసిన వారిని పుట్టించిన వాడు నేనే. మనల్ని పుట్టించిన వాడు ఆయనే. ఏమాత్రం మనము కలవర పడకూడదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇంకా 9వ వచనం, సర్వజనులారా గుంపు గూడి రండి, జనములు కూర్చబడవలను, వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయుదురు, పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవుడు తన ప్రజలకు తన వాగ్దానాలను బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. 41:21 చూడండి, యెషయా 41:21, వాచ్యమాడుడని యెహోవా అనుచున్నాడు, మీ రుజువు చూపించుడని యాకోబురాజు చెప్పుచున్నాడు, జరగబో వాటిని విషదపరచి మాకు తెలియజెప్పుడి, పూర్వమైన వాటిని విషదపరచుడి, మేము ఆలోచించి వాటి ఫలమును తెలుసుకున్నట్లు వాటిని మాకు తెలియజెప్పుడి, లేని ఎడల రాగల వాటిని మాకు తెలియజెప్పుడి, ఇక మీదట రాబోవు సంగతులను తెలియజెప్పుడి. ఇలాగ చెప్పే దేవుడు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. కాబట్టి మనం దేవుణ్ణి అడగాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. 41:26 చూడండి, 26, మేము ఒప్పుకున్నట్లు జరిగిన దానిని ఆది నుండి తెలియజెప్పిన వాడెవడు? ఆ వాదము న్యాయమని మేము అనున్నట్లు పూర్వకాలంలో దానిని తెలియజెప్పిన వాడెవడు? దాన్ని తెలియజెప్పువాడెవడునూ లేడు, వినిపించువాడెవడునూ లేడు, మీ మాటలు వినువాడెవడునూ లేడు. హల్లెలూయా. ఆలకించుడి అవియే అని నేను సియోనుతో చెప్పిన వాడను నేనే. హల్లెలూయా. ఆయనే చెప్పినాడు, ఆయనే బయలుపరిచినాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి మనం ఏమాత్రం కలవరపడకూడదండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకనే ఇక్కడ యెషయా గ్రంథము మొదటి అధ్యాయానికి రండి. ఇక్కడ చూడండి, 18:18, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మనకు దేవునికి ఉన్నటువంటి వివాదము తీర్చుకుందాం, రండి అని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ఆహ్వానించి ఏమంటున్నాడు? మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రబొచ్చు వలె తెల్లని వనుగును. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడలా మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించెదరు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తున్నాడు. ఆయన మన వివాదము తీర్చుకుందాము, రండి అంటున్నాడు. మీ వాదములను తెలియజెప్పుడి అంటున్నాడు దేవునికి స్తోత్రం. అందుకనే మనం అడగాలి. అడుగుడు ఇవ్వబడును అని సెలవిచ్చినాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి యొక్క సూచనలు అడగాలి మనం.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు సమస్తమును బోధించే దేవుడైంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము ఏమాత్రం కలవరపడకూడదు, దిగులు పడకూడదు, చింత పడకుండా మనం దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి దేవుని వాక్యములో మనము ప్రభువును అడగాలి, సూచన అడగాలి. ఆయన తానే మనకు ఒక సూచన చూపిస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యొక్క మరియా గర్భవతిగా అవుతుంది, కన్యా గర్భమున యేసుప్రభు పుడతాడని ఆ యొక్క సూచనను బట్టి మీరు తెలుసుకోవాలి అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం కూడా సూచన అడగాలి, దేవుని అడిగి సూచన అడిగి దేవుని అందు బలం పొందుకొని ముందుకు సాగాలని తెలియజేస్తూ మనం అందరం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం ఈ యొక్క సమయంలో తండ్రి. నేను మీ కృపను బట్టి, మీ కనికరమును బట్టి, మీ జాలి దయను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ ఆత్మను కుమ్మరించండి, మీ అభిషేకమును కుమ్మరించండి. థ్యాంక్ యూ లార్డ్. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ప్రభు తానే ఒక సూచన మీకు చూపించునని మీరు సెలవిచ్చిన గొప్ప వాక్యమును బట్టి వందనాలు చెల్లించి మాకు ఒక సూచన చూపించను. మా భవిష్యత్తునికి సంబంధించి, పిల్లలకు సంబంధించి, కుటుంబానికి సంబంధించి, ఉద్యోగం సంబంధించి, లైఫ్ పార్ట్నర్కు సంబంధించి, లైఫ్ యొక్క గమనమును గురించి, గమ్యమును గురించి మాకు ఒక సూచన దయచేయమని, దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క స్నేహితులకు పరిచయం చేయండి. అలాగే అనేక మంది అనేకమైనటువంటి సాక్ష్యాలను తెలియజేస్తున్నారు, మీ సాక్ష్యాలను కూడా తెలియపరచండి, మీ ప్రార్థన అవసరతను తెలియచేయండి. మరి యొక్క వాగ్దానం ద్వారా మరి ఒకసారి కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.